చెట్లతోనే మానవ మనుగడ ముడిపడి ఉందని ప్రతి ఒక్కరూ 5 మొక్కలు నాటి నాటిన ప్రతి మొక్కను తన సొంత బిడ్డలా సంరక్షించుకోవాలని శివంపేట జడ్పీటీసీ మహేష్ గుప్త తెలిపారు. మెదక్ జిల్లా మండల కేంద్రమైన శివంపేట పెద్ద చెరువు కట్టపై కట్టకు ఇరువైపులా స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్తో కలిసి జడ్పీటీసీ మహేష్ గుప్తలు పలు రకాల మొక్కలు నాటి నాటిన మొక్కకు ట్రిగర్స్లు ఏర్పాటు చేసి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మహేష్ గుప్తలు మాట్లాడుతూ రాబోయే తరాల వారికి స్వచ్ఛమైన గాలిని ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పెద్ద చెరువుపై నాటిన ప్రతి మొక్కను సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ గోవింద్ నాయక్, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు ఈరోజు శివంపేట పెద్ద చెరువు కట్టపైన దాదాపు 700 మొక్కలను ఏర్పాటు చేసి దాన్ని సంరక్షిస్తూ మరి శివంపేట పెద్ద చెరువు కట్టను రాబోయే రోజుల్లో సుందరీకరణగా తయారు చేసి పూల మొక్కలు కానీ అదేవిధంగా ఇక్కడిని భవిష్యత్తులో గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో చిల్డ్రన్స్ పార్కు అదేవిధంగా బతుకమ్మ ఘాటు గతంలో వేసుకున్నాం. అదే కాకుండా ఇంకా వాకింగ్ చేయడానికి వాకర్స్ కూడా ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. త్వరలోనే కూర్చోవడానికి కూడా చైర్లు కూడా దసరా పండుగ లోపే ఆర్డర్ ఇవ్వడం జరిగింది శివంపేట చెరువు కట్ట మీద. అదేవిధంగా శివంపేట ప్రకృతి వనం కూడా ఇక్కడే పెద్ద చెరువు కట్ట కానుకొని మన ప్రకృతి పల్లె ప్రకృతి వనం కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. గంధి గారికి, కొండల గారికి, గౌరీశంకర్ గారికి, కదీర్ గారికి, అదేవిధంగా వార్డు సభ్యులు సింహం గారికి, రాజు గారికి, ఈజ్గారి శ్రీనివాస్ గారికి, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది, మరి ప్రత్యేక కృతజ్ఞతలు మన శివంపేట సెక్రటరీ అహ్మద్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్తే మాయ్.